హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా నవరాత్రుల్లో ఆఖరి రోజైన రేపు అమ్మవారిని ఎలా అలంకరించాలి ఏ రకమైన పువ్వులను మనం అమ్మవారికి వినియోగించాలి అలాగే అమ్మవారికి ఏ రంగు చీరను ధరింప చేయాలి ఇంకా ఏ నైవేద్యాలు సమర్పించాలి విజయదశమి నాడు పాలపెట్టను ఎందుకు చూస్తారు జమ్మి పూజ ప్రాధాన్యం ఏమిటి మొదలగినవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజున అమ్మవారు సౌమ్య రూపంలో రాజరాజేశ్వరి దేవిగా అలంకరింపబడతారు అలాగే అమ్మవారు బంగారు సింహాసనంపై ఆశీనురాలై ఉంటారు పరమశాంతి స్వరూపంగా ఈ అమ్మవారు దర్శనమిస్తారు ఎడమ చేతిలో చెరుకు మణి మణిద్వీపంలో ఉన్న ఈమ ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విజయదశమికి మనం రాజరాజేశ్వరి అమ్మవారిని సేవించడం వల్ల మనకు అన్నిట్లా కూడా విజయం లభిస్తుంది రాక్షసులను సంహరించి లోకాలకు శాంతి సౌభాగ్యాలను ప్రసాదించిన దుర్గామాత శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది ఈమెనే దేవి అని కూడా అంటారు అన్ని లోకాలకు ఈమెయే ఆదిదేవత ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది అని భక్తుల విశ్వాసం ఈ రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను ధరింపచేయాలి ఈ రోజున అమ్మవారికి నవకాయ పిండి వంటలు నైవేద్యంగా సమర్పించవచ్చు అంటే తొమ్మిది రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చును వీలు ఉన్నవారు పై రకంగా చేయవచ్చును వీలు లేనివారు కనీసం ఏదో ఒక రకమైన సమర్పించవచ్చు పులిహోర గారెలు పూర్ణం లడ్డూలు మొదలగునవి అలాగే అయితే తప్పనిసరిగా వడపప్పు పానకం చలివిడి మొదలగునవి సమర్పించవలసి ఉంటుంది నువ్వులు కలిపిన పదార్థాలను నైవేద్యంగా ఈ రోజున మనం తప్పక సమర్పించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి రాజరాజేశ్వరి అష్టకం కానీ అష్టోత్తరం కానీ చదవడం చాలా మంచిది ఇక దసరా విజయ ముహూర్తం ఎప్పుడు అంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు మనం విజయ ముహూర్తంగా చెప్పబడుతుంది ఈ ముహూర్తంలో మనం ఏ పని చేసినా అది విజయం చేకూరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే కొంతమంది ఇరవై ఆరో తారీఖున కూడా విజయదశమి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇరవై ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటల వరకు దశమి ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున విజయదశమిని జరుపుకుంటున్నారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేపటి రోజున అనగా అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మాత్రమే విజయదశమిని జరుపుకుంటున్నారు ఇక ఈ దసరా రోజున మనం ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం వర్షాకాలానికి శీతాకాలానికి సంధి సమయం ఈ దసరా వర్షాకాలం వెనుకబడిన తరువాత ఆశ్వైద్య శుక్ల దశమి నాటికి ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది మన వారు దీన్ని కాలం కాలమని పేర్కొన్నారు ఈ సమయంలో ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి సమయం పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ సమయంలో రాత్రిపూట బలవర్తకమైన ఆహారం తీసుకోవాలి అందుకే శర నవరాత్రులను ప్రధానంగా రాత్రిపూట నిర్వహిస్తారు ఆశ్వజి మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి విజయదశమితో అవి పూర్తవుతాయి ఈ పది రోజులు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాధికాలు పూర్తి చేయాలి పరిశుభ్రమైన దుస్తులను ధరించి జగదంబను ఏదో ఒక రూపంలో ఆరాధించాలి ప్రధానంగా శత్రు సంహారిణి అయిన అపరాజితాదేవి దుర్గా కాళీ సరస్వతి మహాలక్ష్మి లలితను పూజించాలి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం లేదా కలసానికి పసుపు కుంకుమ పుష్పమాలతో పూజించాలి దేవి అష్టోత్తర శతనామ స్తోత్రాలు సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయడం చాలా మంచిది శ్రీచక్రార్చన విశేష ఫలితాన్ని ఇస్తుంది చండీ హోమం సాకదానం వంటివి చేయడం కూడా మంచిదే షడ్ షడ్రసోపేతమైన నివేదనను దేవికి సమర్పించాలి దసరా నాడు సీమోల్లంఘన తప్పకుండా చేయాలి గ్రామ పట్టణ నగర పొలిమేరల వరకు వెళ్ళి జమ్మి చెట్టును పూజించడమే సీమోల్లంఘనం అంటే నేటి కాలంలో ఆలయంలోనే జమ్మి పూజ నిర్వహిస్తున్నారు దసరా నాడు సూర్యాస్తమయ సమయంలో ఉండే కాలానికి విజయ ముహూర్తం కాలం అని పేరు ఈ ముహూర్తంలో ఎవరైనా పరిశుద్ధమైన మనసుతో ఏ కార్యాన్ని తలపెట్టినా అది పరిపూర్ణంగా సిద్ధిస్తుంది తెలంగాణ ప్రాంతంలో పాలపెట్టను చూస్తారు పండుగ రోజున జమ్మి ఆకులను సమర్పించి పెద్దలకు పాదాభివందనం చేసి నమస్కరించాలి పిల్లలను ఆశీర్వదించాలి ఇంకా ఆయుధ పూజ వెన్నో దసరాకు మాత్రమే ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ విజయాలు కలగాలని కోరుకునే చక్కని సందర్భం ఈ విజయదశమి ఇక ఈ దసరాల్లో జమ్మి పూజ ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం విజయదశమి నాడు తప్పనిసరిగా జమ్మి చెట్టును అర్చించాలి జమ్మి చెట్టు ఆవిర్భావం గురించి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మదేవుడు అగ్నిహోత్రాన్ని సృష్టించినప్పుడు అగ్ని తన ధర్మాన్ని అనుసరించి సృష్టించిన బ్రహ్మనే దహించడం మొదలుపెట్టాడు దాంతో అగ్ని తాకిడికి తట్టుకోలేక బ్రహ్మ ఒక చెట్టును సృష్టించాడు అదే జమ్మి చెట్టు అనంతమైన అగ్నితత్వాన్ని తనలో ఇముడుచుకున్న చెట్టు అది అంతటి శక్తివంతమైనది కాబట్టే దసరా రోజున తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి పాండవులు అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధాలను దాచి ఉంచటం కోసం ఈ చెట్టును ఉపయోగించుకున్నారు సమీవృక్షం రాముని చేత కూడా పూజలు అందుకుంది ఆధునిక విజ్ఞానం కూడా జమ్మి చెట్టులో ఎన్నో ప్రత్యేకతలను గుర్తించింది జమ్మి చెట్టుపై పిడుగు పడదని పిడుగులను తిప్పికొట్టే సామర్థ్యం ఉందని ఆధునికులు కూడా తేల్చారు తెలంగాణలో జమ్మి ఆకులను పెద్దలకు సమర్పించి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం ఆంధ్ర ప్రాంతంలోనూ జమ్మి పూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది ఇక విజయదశమి నాడు పాలపెట్టను ఎందుకు చూస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం పాలపిట్ట విజయానికి సంకేతం శకున శాస్త్రాన్ని అనుసరించి మన వారు పాలపెట్టను చూస్తే అంతా విజయమే అని నమ్ముతారు మహాభారతంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా బృహన్నల యుద్ధానికి వెళ్లిన సమయంలో విరాటుని రాజ్యం పొలిమేర దాటగానే అర్జునునికి పాలపెట్ట కనిపించిందని నమ్మిక ఆ యుద్ధంలో అర్జునునికి అతి సులభంగా విజయం లభించింది అందుకు గుర్తుగానే విజయదశమి నాడు సూర్యాస్త సమయం లోపే పాలపెట్టను దర్శించుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్